జస్టిస్ ఈశ్వరయ్య రిటైర్డ్ జడ్జి వేసినటువంటి పిటిషన్లో ఇమ్మీడియట్ ఓర్ట్ అయితే లభించలేదు, రేపు పొద్దున్న తేలాల్సి ఉంది. ఆయన జస్టిస్ రామకృష్ణ గారితో మాట్లాడినటువంటి వ్యక్తిగత సంభాషణని బేస్ చేసుకుని ఆయన మీద కేసు పెట్టినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్తే స్టే ఇవ్వడానికి నిరాకరించింది. దీని మీద న్యాయమూర్తుల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారన్నటువంటిది. అయితే జడ్జి రామకృష్ణతో మాట్లాడినటువంటి మాట నిజమేనని ఆయన అంగీకరించారు ఈశ్వరయ్య గారు. ఈ విషయాన్ని ఆయన తరపు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదించారు. ఫోన్ సంభాషణ మీద అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రశాంత్ భూషణ్ని ధర్మాసనం ఆదేశించింది. ఇద్దరు వ్యక్తుల ప్రైవేట్ సంభాషణ మీద విచారణ అవసరం లేదని ప్రశాంత్ భూషణ్, అట్లాగే జస్టిస్ ఈశ్వరయ్య చేసిన వ్యాఖ్య న్యాయ వ్యవస్థ మీదే జరిగిన దాడిగా పరిగణించాలన్నది కపిల్ సిబల్ అటువైపున వాదించారు. కాబట్టి ఇప్పుడు కేసు విచారణ సోమవారానికి వాయిదా పడింది. జస్టిస్ అశోక్ భూషణ్తో కూడినటువంటి ధర్మాసనం వాయిదా వేసింది. ఇక్కడ కపిల్ సిబల్ అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రస్తుతం పార్టీతోనే ఉన్నా కూడా పార్టీ నుంచి ఇదైంది, ఆయనకి మంచి వాళ్ళనే పెట్టింది తెలుగుదేశం పార్టీ తరఫున. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లాయర్లు పనిచేసి పెడుతున్నారు. ఇక్కడ ఓవరాల్గా అయితే రేపు సోమవారం తేలిపోతుంది ఇందులో న్యాయమూర్తుల మీద వ్యాఖ్యలకు సంబంధించినటువంటి అంశం.